హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విద్యాస్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి మీరు అందరూ? బాగున్నారా? బాగున్నారనే అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మంచి టెంపుల్ వ్లాగ్ అండి. చాలా మంచి టెంపుల్ చూపించబోతున్నాను అన్నమాట మీకు. ఈ టెంపుల్ వచ్చేసి ECL నుంచి హార్డ్లీ ఒక 10 to 12 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ECIL నుంచి 10 to 12 kilometers వరకు డిస్టెన్స్లో ఉంటుంది అన్నమాట. ఈ విలేజ్ పేరు వచ్చేసి చీర్యాల్ అన్నమాట. సో ఇక్కడ మంచి నరసింహస్వామి టెంపుల్ ఉంది. చాలా మంచి అట్మాస్ఫియర్లో ఉంటుంది అండ్ చాలా ప్లెజెంట్గా, ప్రశాంతంగా అండ్ సూపర్ ఆర్కిటెక్ట్తో ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్. మీరే చూస్తారు కదా, చూసేయండి, అప్పుడు చెప్తారు మీరు మంచి టెంపుల్ చూపించారు అని చెప్పేసి. అండ్ ఈ టెంపుల్లో వచ్చేసి నరసింహస్వామి ఉంటారు అండ్ చాలా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది విగ్రహం. ఆల్మోస్ట్ కొంచెం షూట్ చేసినట్టే అనిపించింది, కానీ టెంపుల్స్లో గర్భగుడిని మనం షూట్ చేయకూడదు అన్నమాట. ఒకవేళ మ్యాక్సిమం 90% టెంపుల్స్లో అలౌ చేయరు. ఒకవేళ అలౌ చేసినా కూడా కొంచెం చూపించుకుంటూ ఉంటేనే బెటర్, ఎందుకంటే అలా మనం ఏమంటారు, పాజిటివిటీ కోసం వెళ్తాం మనము. అలా షూట్ చేసుకుంటూ ఆ కెమెరా మీద ఇంట్రెస్ట్ పెట్టకూడదు అని నా ఫీలింగ్ అన్నమాట. సో మ్యాక్సిమం చూపించడానికైతే ట్రై చేయాలనిపించింది, బట్ చూపించలేదు నేను. కొంచెం సైడ్ నుంచే కనిపిస్తుంది. అండ్ మీరు తప్పకుండా ECL ఏరియా సరౌండింగ్స్లో ఉన్నట్లయితే ఈ టెంపుల్ని విజిట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది, అంటే మంచి టెంపుల్ చూసిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట. చాలా అందంగా ఉంటుంది టెంపుల్ మాత్రం. కలర్స్ ఫుల్ ఆఫ్ కలర్స్ అన్నమాట. గోపురంకి కానీ లోపల ఆర్కిటెక్ట్ కానీ చాలా చాలా సూపర్ ఆర్కిటెక్ట్ అన్నమాట. చాలా మంచి విగ్రహాలు గోపురం పైన కానీ, లేదంటే టెంపుల్ మనం లోపలికి వెళ్తూ ఉంటేనే ఎంతో కలర్ఫుల్ వైబ్రేషన్, అసలు ఎంత పాజిటివిటీ అంటే అంత పాజిటివిటీ వస్తుంది. నాకు వచ్చింది ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను మీకు చెప్తున్నాను. గుడి ముందే ఇలా ఒక ఏమంటారు దీన్ని, ఒక తొట్టిలో టాటాయిస్లు పెట్టారు, ఒక 2-3 టాటాయిస్లు పెట్టారనమాట. దాన్ని చూసుకుంటూ లోపలికి వెళ్తాము. ఫస్ట్ గుడిలోకి ఎంటర్ అయిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి వినాయకుడి టెంపుల్ కనిపిస్తుంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఆంజనేయ స్వామి కనిపిస్తాడు అండ్ ఫ్రంట్ వచ్చేసి నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, పెద్ద గుడి అన్నమాట. సో చాలా చాలా బాగుంటుంది, చూస్తున్నారు కదా, చాలా నచ్చుతుంది అందరికీ. ఇది వినాయకుడి టెంపుల్.
ఇప్పుడు కనిపించేది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ టెంపుల్కి ఎప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉంటారంట. సో అవి అలా కనిపిస్తే ఫొటోస్ కొంచెం క్లిప్ తీసానన్నమాట. చిన్నవాడినే తీసుకురా, లేడా చిన్నవాడు. వెనక చేయి దా. శ్రీకరి శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పదనాలుగు కమలన్నీ నాకే జ్వాల నరసింహ. టెంపుల్కి నైట్ టైం వెళ్ళాం కాబట్టి లైట్స్తో మాత్రం టెంపుల్ అద్దరిపోయింది, చాలా బాగుంది. అండ్ బయటికి వస్తూ ఉంటే ఎంటర్ అయ్యే దగ్గరనే ఎగ్జిట్ కూడా, సో అక్కడే ప్రసాదం కూడా ఇస్తున్నారు అండ్ అమ్ముతున్నారనమాట. పులిహోర, లడ్డు, మసాలా అప్పలు ఇవన్నీ దొరుకుతాయి అక్కడ. చాలా యమ్మీగా ఉంటుంది తెలుసు కదా, గుడి ప్రసాదం అంటేనే పులిహోర అద్దరిపోతుంది. ఈ టెంపుల్లో ఎప్పుడు షూటింగ్స్ జరుగుతూ ఉంటాయండి, మోస్ట్లీ ఈటీవీ సీరియల్స్ అండ్ జీ తెలుగు సీరియల్స్ షూటింగ్స్ అయితే రెగ్యులర్గా ఇక్కడ జరుగుతాయన్నమాట. సో ఎప్పుడు కానీ షూటింగ్ స్టాఫ్ ఎప్పుడు ఉంటారు ఇక్కడ. ఈవినింగ్ టైం కాబట్టి చాలా తక్కువ రష్ ఉంది. నార్మల్ డేస్లో కానీ లేదు అంటే సండే టైమ్స్లో కానీ ఫుల్ రష్ ఉంటుంది అన్నమాట టెంపుల్. ఈవినింగ్ కాబట్టి కొంచెం 7 ఆ టైం అవుతుంది కాబట్టి 8:30 వరకు క్లోజ్ అన్నమాట టెంపుల్, అందుకే చాలా రష్ తక్కువ ఉంది. సో ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.